శ్రియారెడ్డి తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టేసింది. చేసింది తక్కువ సినిమాలైనా మస్తు పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ తెలుగమ్మాయే. అయితే చెన్నైలోనే పెరిగింది, దాంతో కాలీవుడ్ ద్వారా ఆమె సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ హీరోగా 2002లో రిలీజ్ అయిన సమూరాయ్ మూవీలో శ్రియారెడ్డి గెస్ట్ రోల్ చేసింది. హీరోయిన్ గా మాత్రం ఆమెను టాలీవుడ్ పరిచయం చేసింది. హీరో రాజా నటించిన అప్పుడప్పుడు చిత్రంలో శ్రియారెడ్డి హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే శర్వానంద్ సుహాసిని కాంబోలో వచ్చిన అమ్మ చెప్పింది సినిమాలో అమ్మడు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రియారెడ్డికి ఫేమ్ తెచ్చిన మూవీ మాత్రం తిమ్మిరు. తెలుగులో పొగరు టైటిల్ తో ఈ సినిమా విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో పొగరు విజయం సాధించింది. ఈ చిత్రంలో విశాల్ ని పిచ్చిగా ఇష్టపడే లేడీ విలన్ రోల్ లో అద్భుతంగా నటించింది. ఆమె నటన చాలా వైల్డ్ గా ఉంటుంది. ఇక 2023లో విడుదలైన సలార్ చిత్రంలో రాధారమ మన్నార్ అనే పవర్ఫుల్ లేడీ పాత్రలో మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ ఆ రోల్ కి శ్రియారెడ్డి మాత్రమే కరెక్ట్ అని సెలెక్ట్ చేశాడు. రాధారమ మన్నార్ క్యారెక్టర్ కు సంబంధించిన కాస్ట్యూమ్ విషయంలో ఓ రోజు దర్శకుడితోనే గొడవ పడినట్టు శ్రియారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రియారెడ్డి సలార్ 2లో నటిస్తున్నారు. ఆమె పాత్రకు కొనసాగింపు ఉన్న నేపథ్యంలో మరోసారి ఆమె లేడీ విలన్ గా అందర్నీ ఆకట్టుకోనుంది. మరోవైపు శ్రియారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ల మదిలో హీట్ పెంచేసింది. దీంతో శ్రియారెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ నెటింట తెగ వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ అందాలపై నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.